అన్న పక్కన నిల్చో అవి. అండ్ ఆ దుక్కు కార్లో కూడా వెళ్తలే, కార్ ఉండు కొన్నాను కూడా అర్థమవుతుండే, ఆ ప్రాక్టీస్ కూడా చేసుకుంటాను నేనైతే. ఎందుకు ఉండంటే మర్చిపోతారు, ఒక్క 10 గంటలు బయట ఎక్కడన్నా ఉంటే చాలు. ముందు దాడిరా మా పక్కన. ఏందానా ఏందానా గలీజ్ గా అట్లా వేయొద్దు, కంప్లైంట్స్ ఉంటాయి. సో వీళ్ళు తమిళ్లో మాట్లాడుతున్న అసలు ఏం అర్థమవుతుంది. ఏ నాటకాలు చేయకు, ఇంటికి పోతున్నాం. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది అండ్ ఇంట్లో హుషా లేరు, పిల్లలు లేరు, సో కొంచెం అల్లర్ట్ తక్కువంది. సో టైంకి అయితే జిమ్కి వచ్చాను, వర్కౌట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి హుషా వాళ్ళ చిన్న ఫంక్షన్ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నిల్చో, నువ్వు రియాన్స్ సేమ్ సేమ్ డ్రెస్. కుక్కీ ఇక్కడ రా, కుక్కీ ఇక్కడ రావే. అన్న పక్కన నిల్చో, అన్న పక్కన నిల్చో, కుక్కీ అన్న పక్కన నిల్చో. అవి చేంజ్ ఇన్ డ్రెస్ వేసుకున్నారా గైస్? సో గైస్ ఇద్దరు సేమ్ సేమ్ డ్రెస్సులు, సేమ్ ట్విన్స్ లాగా. అవి మంచి నిలబడినానా, మోడల్ మోడల్ ఎట్లా నడుస్తాడు, అట్లా నడుస్తాడా మోడల్ మోడల్? చీ, డర్టీ బాయ్ నువ్వు అయితే. కుక్కీ నువ్వు నడువే, మోడల్ మోడల్ నడువే, అట్లా నడుస్తావా? సో మా మమ్మీ రేపైంది, మొత్తం రెడీ అయింది, ఇప్పుడు వంటలు అవుతున్నాయి కింద, అది కవర్ చేస్తాను. కుక్కీ సే హాయ్. రే రియాన్స్ హాయ్ చెప్పురా. ఆడేమో బాటిల్ తీసుకొని పోతూనే ఉన్నాడు, బాయ్ చెప్పుకోరు. సో ఇది మా తాత, ఇది మా తాత వాళ్ళ తమ్ముడు అండ్ ఇది మా డాడీ. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం, నేను మమ్మీ. మమ్మీ కెమెరాని చూస్తలే, ఆమె ఎట్లుందో చూసుకుంటుంది. సో ఈ ఎండలో బైక్ పైన వెళ్తలే మేమైతే అండ్ ఆ దుక్కు కార్లో కూడా వెళ్తలే, కార్ ఉండుకున్నాను కూడా అర్థమవుతుండే, ఆ ప్రాక్టీస్ కూడా చేసుకుంటాను నేనైతే. సో ఆటో బుక్ చేసినాం, ఆటోలు వెళ్తున్నాం. ఇందా మమ్మీ లేట్ అయిపోయింది ఇప్పటికే, చెప్పకుండా ఏంది ఆ దుక్కు కారే. సో గైస్ నియర్లీ 1 అవర్ జర్నీ అల్వాల్ దగ్గర, ఎంత ఎండో ఉందంటే బాబా. ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కాల్ చేసి సొంత మీద ఉంటున్నారు. ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం అక్కడనే అయిపోతుంది. ట్రావెలింగ్ 1 అవర్, రానికి 1 అవర్, అక్కడ టైం స్పెండ్ చేయడానికి 3 గంటలు అయిపోయింది. రాకున్నప్పుడే తినేస్తున్నాను. మీరు ఏం చేస్తున్నారా, మర్చిపోయిందా? అరే ట్యూనింగ్ ఇద్దరు సేమ్ 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 దా మమ్మీ మమ్మీ అందరు ఇక్కడనే ఉన్నారంట. నువ్వు ఆడు అవి అవి నువ్వు అన్నాను ఆడు. అక్కడ పోయి ఆడినాను, అక్కడ పోయి ఆడు. Thank you.
ఆ చోట ఈడేమో మా దగ్గరకు వస్తూ ఉంటాడు, ఎక్కడ పోయినా సరే ఎన్ని రోజులు బయట ఉన్నా సరే మా దగ్గరకు వస్తారు. మళ్ళీ ఈడు మర్చిపోతారు, ఒక్క 10 గంటలు బయట ఎక్కడన్నా ఉంటే చాలు. ముందు దాడేదా మా పక్కన, దాడని మర్చిపోతావా? ఇక్కడ చూడు, ఇది కూడా ఇడ కొట్టిందా? ఇది కూడా పచ్చి నీరు కొడుతున్నా నన్ను. దా చూడదా, నీళ్ళు సగండి. దా చూట, ఏం చేసిందా? ఆ పొచ్చ చూసేసిందా? ఏందానా మన ఏందానా గలీజ్ గా అట్లా వేయొద్దు. కంప్లైంట్స్ ఉంటాయి. ఏంది పుచ్చని తీయడం ఏందన్నా? ఈ మజాక్ అవుతున్నా, నవ్వు నవ్వుందుకు వస్తున్నానా నీకు? తలకిస్ అవుతారే నీకు? అది కాదు, తాత మీ ఇచ్చేస్తాను, మన ఇంటికి వెళ్ళిపోదామా? ఇంటికి వెళ్ళిపోదామా? పోదామా? వెళ్దామా, ఇంటికి వెళ్ళిపోదామా? ఇది మీ స్టైల్ పెరుగుతుంది. సో వీళ్ళు తమిళ్లో మాట్లాడుతున్న అసలు ఏం అర్థమవుతుంది. ఒకసారి విషాకు మస్తే తమిళ ఎత్తేస్తాను నన్ను. దాదా దా నా అవి చెప్పులు వేసుకున్నాడు, వెళ్దాం అమ్మ మీటికి వెళ్దాం. రే నర్రా, వెళ్ళి నాడు డాడర్ రే డాడరా, దా అంటే చేంజ్ అయిపోతాను అమ్మ ఇంటికి పోగానే. దా బాయిగా నడు, దా నువ్వు ఇంటికి వస్తున్నావు, బాయ్ వస్తావా? ఏ నాటకాలు చేయకు, ఇంటికి పోతున్నాం. మనిషి అమ్మ అమ్మమ్మ ఇంటికి పోగానే మొత్తం చేంజ్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయింది, అందరు రిలేటివ్స్ వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు ఇలాది లంచ్ టైం, 8 అవుతుంది ఇప్పుడు. ఇది లంచ్ టైం, సో ఇట్లా ఒక బాల్ ఎవరన్నా దగ్గర ఉంటే అతను ఆడుకొని ఆడుకుంటా అన్నం తింటుంటారు ఇద్దరు. అవిగానికి సైకిల్ అవసరమ్మా? చెప్పులు వేస్తే కూడా చెప్పులు తీసి మరీ పడేసి అట్లా ఆడుకుంటుంటారు ఇద్దరు. మింగినావా? తిను మరి ఫాస్ట్గా. ఇక్కడ చూడు, హాయ్ కేర్ కూడా చూస్తాడు మావుడు. నువ్వెందుకు అక్కడ మట్టిలా? ఇంత ప్లేస్ ఉన్నాం కానీ ఇంకా మట్టిలో ఎందుకురా? నీకు ఉంటుంది వీళ్ళతో మట్టిలో ఎందుకు నానా? అవి అదే కాల్ చెప్పు, మాట్లాడు. అంతేనా? ఏం తింటున్నావు చెప్పు, నోట్తో చెప్పు ఏం తింటున్నావు. ఇంకా చికెన్ తింటున్నావా? అవి ఇవ్వాలి. ఏమైంది మన ఇంట్లో? ఏమైంది? ఫంక్షన్ అయిందా? ఏం చేస్తున్నావు నానా? గిన్నె జాయా? కిండర్ జాయ మట్టి నింపి కిండర్ జాయ్ చేస్తావా? చూపి వచ్చిందా కిండర్ జాయ్? ఏది ఇది కిండర్ జాయా? ఇప్పుడు ఆ కిండర్ జాయ్ని ఏం చేయాలి నానా? నువ్వు నోట్లో ఉండేది మింగినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మింగు బా. ఎంత మంచి గాలి వస్తుంది కదా అవిష్, చల్లగా ఉంది కదా. సో మా అవిష్ డిన్నర్ తినుకుంటే గిట్లా మట్టిలో ఆడుతుండు, కిండర్ జాయ్ చేస్తుండు. చెయ్యి, ఎన్ని కిండర్ జాయ్ చేస్తావు చెయ్యి.